కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పలువురు దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నాచారంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మేడల మల్లికార్జున్ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది పేద ప్రజలకు, పారిశుద్ధ కార్మికులకు బియ్యం మరియు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ కరోనాను అరికట్టాలంటే లాక్డౌన్ ప్రధానమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు అందిస్తున్నారని తెలిపారు. జిహెచ్ఎంసీ కానివ్వండి, అదేవిధంగా మన యొక్క మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి విశేషమైనటువంటిది కాబట్టి మరి వాళ్ళకి గౌరవించడం, దాంతోపాటు ఈ వైరస్ ఎట్లుందంటే అది ఎట్లొస్తుందో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మరి మనము ఊరికైనా బయటకు వెళ్తే బయట ఉన్నటువంటి సమస్య అంతా మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దయచేసి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నటువంటి విషయం కూడా మీరు గమనిస్తారు కాబట్టి ఈ రేషన్ కార్డు కూడా లేని వాళ్ళు కొన్ని ప్రాంతాలలో మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఉద్యోగానికి పోలేక వ్యాపారానికి వెళ్ళలేక మరి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో మరి మేడ మల్లికార్జున్ గారు అదేవిధంగా జ్యోతి గారు మేము కూడా ఈ సందర్భంలో పేదవాళ్ళని ఆదుకుంటామని 1000 మందికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం నిజంగా వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి సందర్భంలో కొంత ఉదారమైనటువంటి స్వభావం ఉండి ఒక ఉన్నతమైనటువంటి మనసు ఉండాలి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం కాబట్టి మన రాష్ట్రంలో ఆకలితో అలమటించడానికి వీల్లేదు. అందరికీ కూడా మరి మనం యథోధికమైనటువంటి సహాయం అందించాలని మన ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది.